అలుడు ఇంట్లో మీ అత్త కాఫీ పెట్టిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి తాగడం ఎందుకు? అరే కావాలంటే మీరు తీసుకోండి అంకుల్. సరేలే అలుడు, ఒక టీ ఇవ్వండి అమ్మా. ఇదిగో అంకుల్ తాగండి. ఇచ్చా బ్రదర్, ఇటు రండి. వస్తున్నా. ఆ రోజు మీ చైన్ని వీళ్ళే తీసిచ్చారు. ఓ థ్యాంక్స్. పర్వాలేదు లేండి. అల్లుళ్ళు మీకు దిష్టి తగులుతుంది, రండి ఇంటికి వెళ్దాం. అన్నా అన్నా బయటికి రావన్నా, నేను చూసేశాను. ఏంటన్నా నువ్వు సొంత బంధం కావాలని మీ ఇంటికి వస్తే వెళ్ళి దాక్కుంటున్నావు? ఏమయ్యా ఎండ ఎక్కువగా ఉందా, అందుకని గబుకు లోపలికి వెళ్ళిపోయాను. ఏంటన్నా నువ్వు ఎండకి వానకి తట్టుకునే టేక్ చెట్టన్నా మనము, ఎందుకన్నా గబుకున్నావు? ఏంటన్నా ఇట్టాగా? ఏంది అట్టాగా అన్నా, నిన్న వరకు బాగానే ఉన్నావు కదా. ఇప్పుడు మాత్రం ఏంటి, పది ఏళ్ళ బిచ్చం ఎత్తుకుంటున్నానా? బాగానే ఉన్నానుగా. అది కాదన్నా, నిన్నటి వరకు తల మీద అంత బొచ్చు ఉండేది కదా, కాలేజ్ కూరలా తిరిగేవాడివి. ఇప్పుడేంటన్నా గుడ్డు కొట్టుకుని మరీ కామెడీలా కనిపిస్తున్నావు. అవునరా, పోను పోను, నువ్వే మంచి పేరు తెచ్చుకునే వాళ్ళ ఉన్నావు. గుండ్రా చూడరా, గుండ్రా చూడు, చూడరా చెప్పు, చెప్పరా గుచ్చుతుందానా? ఏంటన్నా ఇలా చేస్తున్నావు? గుచ్చుకుంటుంది కదా, గుచ్చుకుంటుంది కదా. ఇది గుండు కాదురా, ఎండాకాలం పెట్టుకున్న స్టైల్ స్టైల్. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మా అన్న ఎప్పుడు తిరుతూ ఉంటాడని. రే వీరుడి గురించేరా ఎప్పుడు అందరూ అనుకునేది, ఈ రోజు వీరుడి గురించి మీ అన్న దలుచుకుంటున్నాడు. ఇలా మాట్లాడుతుంటే మేము కూడా నీలాగానే గుండు కొట్టించుకుని తిరగాల్సిందే. పదండ్రా వెళ్దాం. రే ఎల్రా 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 ఎల్ నిజంగా ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసురా, తప్పించుకున్నాడ్రా బాబోయ్.